వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనపై కన్నీరు చేస్తున్న టీ కాంగ్రెస్ నేతలు సమయం దొరికినప్పుడల్లా కేంద్రంతో పాటు బీజేపీని రాష్ట్రంలోని టీఆర్ఎస్ పాలన విధానాలపై తమదైన దూకుడు చూపిస్తూ వస్తున్న టీ కాంగ్రెస్ శ్రేణులు రానున్న ఎన్నికల్లో తమ పార్టీని అధికారంలో నిలపడమే లక్ష్యంగా ఈసారి మరింత దూకుడు చూపుతున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై తమదైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డాక్టర్ జే గీతారెడ్డి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బాసరా ఐఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటనను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆమె తాజాగా మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారని మంత్రి హరీష్ రావు పైన ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా గాంధీభవన్లో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్తో కలిసి గీతారెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ హాస్టళ్లలో విద్యార్థులు కలుషిత ఆహారం, నీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థుల దృష్టిలో తండ్రి స్థానంలో ఉన్న సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని ఏ ఒక్క హాస్టల్ ఫెసిలిటీస్ గురించి ఇప్పటి వరకు ఆయన పట్టించుకోలేదన్నారు. ఇక సీఎంగా హాస్టళ్లను సందర్శిస్తే అక్కడి సమస్యలు తీరుతాయనే అభిప్రాయాన్ని ఆమె వెలుబుచ్చారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్వరరావు తన సిద్దిపేట జిల్లాకు చెందిన రెసిడెన్షియల్ హాస్టల్కు ఇలాంటి ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిన తర్వాత కూడా ఇంతవరకు ఆయన హాస్టల్కు రాలేదని ఆమె ఆరోపించారు. సిద్దిపేట రెసిడెన్షియల్ హాస్టల్ మెస్ కాంట్రాక్టర్ రాష్ట్ర మంత్రి బంధు అని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు తమ హక్కుల సాధన కోసం చేస్తున్న ఆందోళన కార్యక్రమాలను రాష్ట్ర మంత్రులు ఒక చిల్లర సమస్యగా చూస్తున్నారని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ఫుడ్ పాయిజన్ ఘటనలను నిధుల కొరత కూడా ఒక కారణమని, విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని, బాసరా ఐఐటీలో పెద్ద కుంభకోణం జరుగుతుందని గీతారెడ్డి ఆరోపించారు. ఇటీవల రాష్ట్రంలోని వరద ప్రాంతాలను సందర్శించినట్లుగా విద్యార్థుల వసతి గృహాలను కూడా సీఎం ఇక నుంచైనా సందర్శించాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ హాస్టల్స్తో గత 2 నెలల్లో మొత్తం 9 ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకున్నాయని ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ తెలిపారు. హాస్టల్లో మెస్ కాంట్రాక్టర్లకు తమకు అందిస్తున్న ఆహారాన్ని గమనించి పలువురు విద్యార్థులు తమ అడ్మిషన్లను సైతం రద్దు చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పులను, అక్రమాలను ప్రశ్నించినప్పుడల్లా తమపై భౌతిక దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలోని హాస్టళ్లను సందర్శించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని డిమాండ్ చేశారు. బాసరా ఐఐటీలో 90 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అధికారులు పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పినా వెనక్కి తగ్గని విద్యార్థులు ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ క్యాంపస్ను సందర్శించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ వారి డిమాండ్స్ను ఇప్పటి వరకు నెరవేరలేదు. విద్యార్థి లోకంపై ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పక్షపాత వైఖరి ప్రదర్శించడం టీఆర్ఎస్ చేతకాని పాలనను నిదర్శనంగా గీతారెడ్డి ఆరోపించారు.